ఆ ఎపిసోడ్లో ప్రధానంగా కూడా మీకు కొన్ని వీడియోలు చూపెడతా, ఇక ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతులకు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని నేనైతే డిమాండే చేస్తాను. వాళ్ళని రిక్వెస్ట్ చేసేది లేదు, మీరేం ఏంది అంటే ఖచ్చితంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు చేయలేకపోతున్నారు, ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అనేది ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క రైతును కూడా పూర్తి స్థాయిలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఒకసారి చూడురి, మన ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జీతాలు పుణ్యానికే వస్తున్నాయంటూ ఒక ఎపిసోడ్ వచ్చింది. ఒక్కసారి ఇవన్నీ కూడా మీకు వినబెడతా, రైతులను ఎంత ఘోరంగా వీళ్ళు తీసుకెళ్తున్నారు అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఒకసారి ఇక్కడ ఒక వీడియో చూడరు. ఈ వీడియోకు సంబంధించి మీకే అర్థమైపోతుంది, బీ ప్రాక్టికల్, అసలు ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఒక్కసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇగో ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇందల్వాయిలోని రుణమాఫీ జరగలేదని రైతుల వివరాలు సేకరిద్దామని వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తున్నారు పోలీసు వాళ్ళు. క్లియర్ కట్గా చూడుర్రి, ఒక్కసారి ఆయన ఏమంటున్నాడో వినుర్రి. వివరాలు సేకరించేందుకు వెళ్ళిన రైతులనే అరెస్టు చేసిన ఇలాంటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అవసరమా? రైతు రుణమాఫీ జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తారు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి మళ్ళొక్కసారి కూడా చెప్తాను, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రైతులకు సంబంధించి ఎంత ఘోరంగా అంటే ఎంత ఇబ్బంది పెడుతున్నది అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి మామూలుగా కాదు, ఒక్కొక్కరు కాదు, ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కనబడుతున్నది రైతులకు సంబంధించి. ఇగో ఇక్కడ గీద ఒక్కసారి చూడుర్రి, ఒకసారి ఏం జరిగిందో, ఇక్కడ ఏం జరిగింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డిసిసిబి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒకసారి. ఎన్నో సంక్షేమ పథకాలను కుదించి గవర్నమెంట్ ఖర్చులు తగ్గించుకొని మీ అందరు జీతాలు తగ్గించుకుంటాం. చాలా గ్రాన్యువల్స్ ఎప్పట్టు ఎప్పటి ఎప్పట్టు పెడతాయి, లోన్ వేవర్ వస్తుంది అని చెప్పినప్పుడు మీ రికార్డ్స్ మీరు క్లియర్ చేసుకోవాలి. మీకున్న పని ఏముంది నాకు అర్థం కాదు, రెగ్యులర్ గా ఉండేది కదా, ఎంఆర్ఓ లాగా లేకపోతే ఎంపీడీఓ లాగా గ్రామాలలో క్రిమినల్గా ఏసీలో కూర్చునేది కదా మీ పని, కనీసం మీ కంప్యూటర్లో ఉన్న లిస్ట్ కదా, ఏం తప్పుంది ఏముంది అని చేయకుంటే జీతాలు ఏం తీసుకుంటున్నాడు ఈ సంవత్సరాలు, ఒంటి కొన్ని అని జీతాలు వస్తున్నాయా, ఒక్కొక్క రూపాయి ఇంత కష్టపడి గవర్నమెంట్ ఇస్తాం, కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీకు. నాకైతే గడవడే, నేను డీటెయిల్ కూడా పోలేదు, నన్ను చూడగానే అర్థమైపోయింది మొత్తం చేత మీ దగ్గర రికార్డ్స్ అని కలిగి కనీసం డాటా ప్రజెంట్ చేసే సిస్టమ్ కూడా మీకు తెలుసుకోలేదు. మంత్రి గారు వస్తున్నప్పుడు ఎంత డాటా ప్రజెంట్ చేయాలని ఇంకా జ్ఞానంలో మీకు తెలుసు, మరి ఎక్స్పీరియన్స్ మరి 27 ఉందా 32 ఉందా నాకైతే తెలియదు, కానీ ఇది చాలా అభ్యంతరకరం. మీరు అన్ని కూడా ఓవర్ నైట్ పనిచేయండి, ఖచ్చితంగా మీ మిస్టేక్స్ వల్ల ఒక్క రైతు కూడా లోన్ ఆగదు. లోన్ వేవర్ అనేది తన మిస్టేక్ చేసి గవర్నమెంట్ విన్నారా, వాళ్ళ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసి అధికారుల మీద, అంటే టాపిక్ డైవర్షన్కి సంబంధించి మంత్రి గారు వస్తున్నారు, మంత్రి గారు వచ్చినప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా మొత్తాన్ని ఫైల్ ఏ విధంగా ఉండదు అంటే బ్యాంకర్ల తప్పిదం కూడా ఉన్నది, రైతులను మోసపోవడం కాదు. పాపం వాళ్ళకి ఏంది అంటే దేశానికి అన్నం పెట్టడం మాత్రమే తెలుసు, దేశానికి అన్నం పెట్టే వెన్నుముక రైతన్న అంటారు, కానీ ఆ రైతన్నని ఎట్లా మోసం చేయాలంటే ఈ బ్యాంకర్లకు తెలుస్తుంది, తలుపులు గుంజుకపోతారు, రకరకాలుగా చేస్తారు. ఇప్పుడు పోయి మనం బ్యాంకులు ఉన్న వీళ్ళందరినీ వీళ్ళ ఇళ్ళలో పోయి గుంజుకొస్తాం బారి, బ్యాంకు తప్పిదాలు ఉన్నాయి కదా. స్వయాన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే చెప్పిండండి, నేను చెప్పిన ముచ్చట కాదు, ఒకసారి మీరే మళ్ళీ నూర్రి, నేను మళ్ళీ ఏమంటున్నా అంటే ఇది నేను చెప్పిన ముచ్చట కాదు, ఇది ఒకసారి మీరే అయినూర్రి, ఒకసారి వినండి వినండి దయచేసి. చాలా రెక్లెస్ గా బాధ్యత లేకుండా మార్కెట్ సంబంధం ఉన్నట్టుగా స్టాప్ పనిచేస్తారు. 31 వేల కోట్ల గవర్నమెంట్ అడుగు
ఎన్నో సంక్షేమ పథకాలను కుదించి గవర్నమెంట్ ఖర్చులు తగ్గించుకొని మీ అందరి జీతాలు తగ్గించుకుంటాం. చాలా మ్యాగ్నమస్ ఎప్పట్టు ఎఫ్మర్జీ ఎప్పట్టు పెడతాయి లోన్ వేవర్ వస్తుంది అని చెప్తున్నారు. మీ రికార్డ్స్ మీరు క్లియర్ చేసుకోవాలి. రైతులారా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాంకర్ల తప్పిదాలు ఏడైతే జరిగినాయో ఆ బ్యాంకర్ల ఇళ్లలో ఓర్రి, మాది తప్పు జరిగింది, మమ్మల్ని అప్పుడు మేము అప్పు కట్టమన్న అప్పు కట్టకపోతే వీళ్ళ దౌర్జన్యాలు మామూలుగా ఉంటాయా బ్యాంకర్లే? వాడు ఒకడు వస్తాడు, వాడు తలుపులు గుంజుకపోతాడు, వాడు బీరువా గుంజుకపోతాడు, వాడు గ్యాస్ గుంజుకపోతాడు, వాడు భూములు వేలమెత్తాడు, వీనయ్యా జాగిరన్నట్టు బ్యాంకు మొత్తం ఆగమాగం చేస్తాడు. మరి ఇవాళ అదే బ్యాంకోళ్ళు తప్పులు చేసిరు కదా, ఆ బ్యాంకోళ్ళు తప్పులు చేసిరని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని తిడుతున్నాడు కదా. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పాలి? ఇప్పుడు బ్యాంకర్ల ఇళ్లలోకి పోయి వాళ్ళ సమానంతా గుంజుకొచ్చి అమ్మి మనం ఏమైనా కడదామా? మరి ఏంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. ఒక మనిషికి కనీసం ఆర్థిక స్తోమత బాగోలేకనో, అనారోగ్య కారణాల వల్లనో, మరే ఇతర కారణాల వల్లనో బ్యాంకర్లు తప్పు చేసినప్పుడు మరి ఈ లుచ్చాగాళ్ళు, ఈ లుచ్చాగాళ్ళు, ఈ లఫూటుగాళ్ళు ఆ రోజు మా రైతన్నల ఇళ్లలో పోయి దౌర్జన్యంగా పూర్తి స్థాయిలో మా రైతుల దగ్గర పోయి ఎంత బలవంతంగా పూర్తి స్థాయిలో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేది కదా. ఈరోజు మేము ఏం చేయాలి? మరి మేము ఏం చేస్తే మీకు రోగం తిరుగుతుందో చెప్పురు. మేము ఏం చేయాలి చెప్పురు. ఇప్పుడు రైతులు వచ్చి మీరు ఏదైనా అంటే ఇగో పలానా బ్యాంకులలో నువ్వు గింత అప్పు ఉన్నావా, ఇగో ఎంత అప్పు ఉన్నది, ఇగో నీకు 3 లక్షలు తీసుకున్నావు కట్టవా, అన్ని సొమ్ము అనుకుంటున్నావా అని దౌర్జన్యాన్ని పాల్పడ్డారు కదా. మరి ఈరోజు మీ తప్పిదాల వల్ల మా రైతులకు సంబంధించి అరిగోసబడుతున్నారు. మరి వీళ్ళని ఏం చేద్దాం రైతులారా? మీరే ఆలోచించాలి. ఈ బ్యాంకర్లను మనం ఏం చేద్దాం ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. మన తప్పుదేమో ఒకటే కాదు.